పండగలు లేకపోతే కూడికలు కూడా అనొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాసము మనం ఎందుకు ఉండాలి? ఉపవాసము ప్రతి సంవత్సరము మనము ఎందుకు చేయాలి? ఉపవాసము ద్వారా మనకి ఏంటి ప్రయోజనము? ఉపవాసము ద్వారా మనము ఏ పొందుకోవాలి? ఉపవాసము ద్వారా మనము ఎలా నడుచుకోవాలి? ఉపవాసం ద్వారా మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలి? ఉపవాసం ద్వారా మనము ఎలా మన యొక్క హృదయాన్ని సరి చేసుకోవాలి? ఉపవాసం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనము ఎలా బలపడాలి? ఉపవాసం ద్వారా మనము ఏంటి దేవుని యొక్క రాకడ వరకు మనము ఎలా సిద్ధపడాలి అనేది ఈ యొక్క 7 రోజుల ఉపవాస ఆశ్రమము పండుగలలో దేవుడు ఈ మొదటి రోజును నిన్ను నన్ను మనందరినీ ఈ హోలీ ల్యాబ్ గాస్పల్ హాల్లో నడిపింపజేశాడు. నడిపింపజేసిన దేవాతి దేవునికి 2 మీరు స్తుతిస్తే ఆత్మతోనే వస్తుందండి. కరెంట్ శక్తి కదా మన యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాన్ని దేవాతి దేవుడు కరెంటు నడిపిన బిడ్డారా. బాప్తీసము పొందుకున్న వారిని దేవాతి దేవుడు ఈ రోజు నేను బాప్తీసం తీర్మానం చేసుకుంటా ఉన్నాను, నా బ్రతుకు నేను మార్చుకోబోతా ఉన్నాను అన్న వారిని కూడా దేవుడు లేవనెత్తుతా ఉన్నాడు. మనము ఉపవాసం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా దేవునితో మాట్లాడటం. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవునితో సహవాసము చేసే వాళ్ళుగా ఉంటావు. ఈ మధ్యకాల సమయమంతా నువ్వు ఏ బలహీనతో ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా కానీ, కొన్ని అప్పుల చేత బాధపడుతూ ఉన్న ప్రియదేని పిల్లారా, అప్పులన్నింటినీ యేసు నామములో ఉపవాస ఆశీర్వాద పండుగలో అప్పులన్నింటిని తీసివేసి ఆశీర్వాద పండుగగా దేవుడు నీ కుటుంబాన్ని దీవింపచేయును గాక. ప్రియదేని పిల్లారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉపవాసము ఏంటి? మన ఉపవాసం ఉండి ఒక తీర్మానం చేసుకుని ఒక వెనబడక చేసుకుని ఈ ఉపవాస ఆశీర్వాదము పండుగలు మనము పాల్గొనాలి. ప్రియదేని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. పిల్లలు ఆశీర్వాదం అనేది దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ప్రియదేని బిడ్డలారా, నీవు దేవునికి లోబడడం ద్వారా దేవునికి విధేతలు ద్వారా ఏమిటి దేవునికి ఇవ్వడం ద్వారా దేవునికి స్తోత్ర దేవునికి ఇచ్చే విషయం మన వెనకూడదు. ప్రియమైన బిడ్డలారా, అందుకనే ఇక్కడ ఏమండి ఆ కానుకలు పెట్టిలో ఏం రాస్తుంది చూడమండి. నిజమండి, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను మొన్న ఆదివారం కానుక ఇవ్వండి అయిపోయా, అందుకే డబ్బులు రాలా. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతారా, ఎక్కడ వచ్చినప్పుడు డబ్బు చే ఫుల్గా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మక్క తెలిసి మొన్న లెక్క పెడుతుంది, ఏంటయ్యా ఏంటి అంటుంది. దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు తెలిసి లేదా మా డాక్టర్ కట్టుకోవాలంట. ఇప్పుడు ఆ డాక్టర్ పని మీద దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియదేని బిడ్డలారా, మనము ఆయన ఎలా విశ్వాసం వచ్చినట్లయితే, ఆయన ఎలా నమ్మకం వచ్చినట్లయితే, నీ ఎప్పుడైతే ఆయన నమ్మకము విశ్వాసం ఉండలేవా, నీకు అసాధ్యం కాదు. కానీ సర్వ సృష్టికర్తగా దేవరాజు దేవుడు స్వార్థపరచును గాక. ప్రియదేని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయమందు అశుద్ధాత్మ దేవుడు ఉపవాస ఆశీర్వాదం పండుగలో నీ ఏమైతే ఆశిస్తావో నీ ఆశీర్వాద ప్రాణాన్ని ఆకాశ వాకిలి విప్పి పట్టణంత విస్తారమైన ఆశీర్వాదాలతో నిన్ను నిన్ను మరి నింపుడుగాక. నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకుని వస్తావో ఉపవాస ఆశీర్వాదం పండుగల్లో ఆ తీర్మానాన్ని దేవుడు ఏమండి ఆ తీర్మానాన్ని నెరవేరుస్తాడు. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. ప్రియమైన బిడ్డలారా, నాకు ఒక మంచి జాబ్ కావాలి. ఆ జాబుని దేవుడు ఏమవుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏమవుతా ఉన్నాడు.
మాట్లాడి ప్రియదేవి మిట్లారా. ఏమండి నీ యొక్క నీవు ఏమైతే ఆశిస్తామన్నావో ఆకాంక్షలన్నిటినీ నీ ఆశలన్నిటినీ కూడా దేవుడు తీర్చబోతా ఉన్నాడు ప్రియదేవి మిట్లారా. నీ భక్తులు కూడా మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం అంతా కూడా ఈ ఆశీర్వాదము కూడా పండుగలు దేవుడు నడిపించబోతా ఉన్నాడు. ఏమండి మనము దేని ద్వారా చింతించబడదు ప్రియదేవి మిట్లారా. నీ చింత యావత్తు నా మీద పెట్టి సఫలపరచువాడు నేనే అంటా ఉన్నాడు. ఏమండి అందుకనే ఇక్కడ మనం కానుకలు పెట్టిపోయేది ఏముందండి ఉత్సాహం. ఉత్సాహంగా ప్రేమించాను ప్రియదేవి మిట్లారా. నిజం నేను అందుకనే సెప్టెంబర్ మాసంలో ఉపవాసం కొడుకులు ఏర్పాటు చేశాను ప్రియదేవి మిట్లారా. ఏమండి అందరూ కూడా ఉత్సాహంగా మన హృదయంలో ప్రేమను దయచేసినట్టు 2500 ఏమండి ధనశాపులకయ్యా మేము భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అందరూ కూడా ముందుకు వచ్చారండి. దేవునికి స్తోత్ర. పిల్లలందరూ కూడా సండే స్కూల్ అందరూ కూడా అయ్యా ఇదిగో మాకు 1000 రూపాయలు మా గిఫ్ట్ మేము ఇస్తామని చెప్పేసి వారి మీరు సేవలు వాడండి అన్నారండి. నాకు ఎంతగానో సంతోషం వేసింది. దేవునికి స్తోత్ర. నిజం ప్రియాలేం పెట్టారా. ఏమిటి బాధభరితమైన ఈ యొక్క ఆశీర్వాదపు ఉపవాస కొడుకులను ఏమండి మనము ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు అంటండి మనకి ఏ కొదువ ఉండదు అంటండి. ఏ కొదువ ఉండదు ప్రియాలని బిడ్డారా. ఏ కొదువ ఉండదు. నిజం ప్రియాలని బిడ్డారా. ఏమండి ఆదిత్యం ఆదిత్యం అండి శాపులకు ఆదిత్యం చేయాలండి ప్రియాదేని బిడ్డారా. ఏమండి నేను ఉపవాసకుడుకు మా చర్చి దేంట్లో 20 మంది 20 మందికి నేనే వంట చేసి పెట్టేశాను. దేవునికి స్తోత్ర. ఏమండి ఒక ఆయన 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు. నేను కూడా అనుకున్నాను 3000 అయిపోయినాయి 20 మందికి మొత్తం చక్క సమృద్ధిగా పెట్టాను. వారు వచ్చి చక్కగా దీవించలేరు. దేవునికి స్తోత్ర. దేవునికి గొప్పలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇప్పుడప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆదిత్యమిచ్చినప్పుడే ఏ కొదువ లేకపోకుండా దేవుడు నిన్ను దీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. నిజం ప్రియా దేని పెట్టారా. ఏమండి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఇక్కడ వచ్చి 100 రూపాయలు కానుక పెట్టెలో వేస్తానో అప్పుడు ఎంత ఇస్తారు సిస్టర్ గారు. మీరు నిజంగా వేసి చూడండి. ఏమండి రేపు ఆదివారం అప్పుడు ఉంటారు కదా ప్రేయర్ వేసి చూడండి అప్పుడు ఇవ్వబోతే నన్ను అడగండి. దేవుని స్తోత్రం. ఏమండి నన్ను కాదు దేవుడు నాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా అయ్యగారు అడగను. ఎవరు అడుగుతా దేవుడిని అడుగుతా. సర్వ సృష్టికర్తగా దేవాత దేవుడికి ఆయనకి అసాధ్యమైన ఏది కూడా లేదు ప్రియా దేని పెట్టారా. లేదు. ఏమండి ఆయన సర్వ సమృద్ధిని ఇచ్చేవాడు. నీ పోషించేవాడు నీ దీవించేవాడు నీకు ఆశ్రయించేవాడు నీకు ఏమి లేకపోకుండా పచ్చిక కలవు ఏమని నేను నడిపించేవాడు. ఆయన పేరు నువ్వు నేను ఆరాధించేవాడు నరసింహుడైన యేసు. గట్టిగా చప్పలు పట్టి దేవుడు నీ మధ్యకాల సమయమందు నీ మొదటి కొడుక నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఆశీర్వాదము కొడుకలప్పుడు నేను వింటానా. ఈ యొక్క మధ్యకాల సమయం ఉందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నా ప్రియమైన దేవుని ఇదిగో సోదరి సోదరులారా ఈ ఆశీర్వాదము కొడుకులారా నీవు దీవించబడాలంటే నీ కుటుంబాలు దీవించబడాలంటే నువ్వు చేసే పని ఆశీర్వదించబడాలంటే ఒక్కటే పని ప్రియదేవుని బిడ్డలారా. కానీ దేవునికి మనము ధారాళముగా ఇవ్వాలి. పరిచర్య నిమిత్తమై ప్రియదేవుని బిడ్డలారా ఇచ్చినప్పుడు మనకి ఏ కొదవడలు ప్రియదని పెట్టాలా. నిజం ప్రియదని పెట్టాలి. ఏ కొదవ ఉండదు. ఏ బలహీనత వచ్చినా కానీ ఆ బలహీనతను యేసు నామములో దేవుడు తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదని పెట్టాలా. ఈ ఉపవాస ఆశీర్వాదపు కొడుకులలో దేవాత్మ దేవుడు మనతో మాట్లాడవలసిన అంశం ఏంటంటే రక్షణ పొందండి. రక్షణ పొందండి. మా ఊరేడి
పొడుగున్నాడు ఎలాంటి మంచి టైం కొడుకుంటారు. దేవుని స్తోత్రం. ఎలాంటి ఆ ప్రియగారు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కడవరపు దినాల్లో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం, మార్పు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులైన బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నది మార్పు లేని జీవితం వ్యర్థమో, మార్పు లేని జీవితం మృతమో, మార్పు లేని జీవితమో శూన్యమో శూన్యమో. దేవుని రాకడ సమీపిస్తున్నది కడవరపు దినాల్లో, భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దేవుని యొక్క రాకడ దినాల్లో మనం జీవిస్తామో. కృపాకాలం ముగించబడుతుంది ప్రియులైన బిడ్డలారా, కృపాకాలం ముగించబడుతుంది. ఇంకా నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీ బ్రతుకులో రక్షణ లేకపోతే, ఇప్పుడే నీ మొదటి కొడుకులని ఒక తీర్మానం చేసుకో పిల్లలా. మానవ జీవితం ఏ పాడుదండి, ఇంతలో జరపడి అందువల్ల మాయమయ్యే. నేను వెళ్ళాను, మూడు బ్రాంచ్లోకి వెళ్ళాను. రెండు బ్రాంచ్లు ఉండే మెయిన్ బ్రాంచ్ కాకుండా, ఆ రెండో బ్రాంచ్లో ఏంటంటే అయ్యగారు జన్మ వచ్చి పడిపోయి వెంటనే రావాలన్నానా అని చెప్పేసి ఫోన్ చేశారు. ప్రియదేని బిడ్డలారా, ఏమండి వెళ్ళారు ఆయన అంటా ఉన్నారు, అయ్యా మనకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి రెండు రోజులు తగ్గపోతే మన బ్రతికి ఎలా ఉంటుందండి, దాదాపు ఒక 60 ఇయర్స్ ఉంటాయి ఆయనకి, ఏమండి దాదాపు ఒక 30 ఇయర్స్ నుండి సేవ చేస్తా ఉన్నా, ఏమండి అంతా ఏమండి మరి ఈ యొక్క దైవ సాకులు ప్రియదని బిడ్డారా, ఏమండి మనకి జ్వరం వస్తే 1 వీక్ ఉంటే లేకపోతే 2 డేస్ ఉంటే మన జీవితం ఏ పాటిదేగా, అది నాదని ఇది నాదని అది పెడతామంటాం, కోప తాపాలు వస్తామంటే మన జీవితంలో అలుగుతాము ప్రియదని బిడ్డారా. ఏమండి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు ప్రియదని బిడ్డారా. కాబట్టి నీవు కడవరపు దినాల్లో నీవు ఉన్నావు, భయంకరమైన దినాల్లో నీవు జీవిస్తా ఉన్నావు. మానవుని జీవితం ఏ పాటిది, ఇంతవరకు కనపడే అంతవరకు మాయమయ్యావు, ఆది లాంటిది మానవుని జీవితము, నీటి బుడగ లాంటిది, గట్టి పువ్వు లాంటిది ప్రియదని బిడ్డారా. ఇది ఎప్పుడు రాలిపోతుంది ఎవరికే తెలియదు ప్రియదని బిడ్డారా. అది నాది ఇది నాదని మనం అందరూ పడతామంటాం, అవన్నీ కూడా మనవి కాదు. ఈ భూలోకములు కొద్ది దినాలు మాత్రమే మనం జీవించే కృపను దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆ జీవితం ఎలా ఉండాలని తెలుసా, నీ జీవితము దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ పరచడానికి నీ జీవితమును ఎలాంటి కొనసాగించాలి. రెండు చోట్ల నీ గొప్పల కోసము కాదు, నీ పుకారుల కోసము కాదు, వారికి చెప్పడం లేదు నేనేంటి వెళ్ళాలనేది కాదు. నువ్వు ఎవరి కోసం వస్తావు తెలుసా, నా కోసం కాదు, నీ కోసం కాదు ప్రియదని బిడ్డలారా, నువ్వు దేవుని కోసం వస్తావు. దేవునికి స్తోత్ర. దేవుడు మందిరం వెళ్తే దేవుడు నెమ్మదిస్తాడు, నా కుటుంబంలో శాంతి వస్తుంది, నా జీవితం మారుతుంది, నా కుటుంబాలు నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దీవెనికరంగా ఉంటాయి ప్రియదేని బిడ్డలారా. ఈ యొక్క మధ్యకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు వాక్కు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు, నువ్వు రక్షణ ఉందా నీ జీవితంలో, నువ్వు రక్షించబడుతూ ఉన్నావా, రక్షణ పొందుకున్నావా. ఈ ఆస్తి వరపు ఏంటి కొడుకుల ఉపవాస కొడుకులు ఒక తీర్మానం చేసుకోలేదు బిడ్డలారా. మత్తయి సువార్త 5 విషయాలు క్లుప్తముగా మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1:21 మనం చదువుకుందాం ప్రియదేని బిడ్డలారా. తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించిన ఎవరు, ఆయన పేరు గట్టిగా చెప్పాలమ్మా, ఎవరు నీ నా పాపములను కరిగి వేసేది, తుడిచి వేసేది, ఆయన రక్తములను శుద్ధి చేసేది ఎవరు చెప్పాలి, గట్టిగా దగ్గరగా చెప్పాలి, ఎవరు ఆయన పేరే నజరేయుడైన, ఆయన పేరే నజరేయుడైన, సర్వ శుద్ధి కలిగిన మహాదేవుడైన.
సర్వ శక్తి కలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడు ప్రియదైన బిడ్డలారా, ఇంకా నీవు పాపిగానే జీవిస్తావున్నదేమో, ఇంకా పాపంలోనే జీవిస్తావున్నదేమో, ఈ ఉపవాస కొడుకులో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా పాపాలని క్షమించయ్యా, నా దోషములను క్షమించయ్యా, నా అతిక్రమములను క్షమించయ్యా, నా మాటలు నా ప్రవర్తనలు నా ప్రవణాయక నేను నా యొక్క దేహమంతా కూడా అయ్యా నిలివెల్లా నన్ను కడగమయ్యా. దేవునికి స్తోత్రం.